సమావేశం కాసేపట్లో లోటస్ పాండ్ లో జరగనుంది. రేపటి అసెంబ్లీ వ్యూహంపై ఇందులో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యూ. సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన లోటస్ పాండ్ లో జరగనుంది ఈ సమావేశంలో. ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఏ అంశాలపై చర్చించాలనే విషయానికి సంబంధించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ప్రత్యేక హోదా, అదేవిధంగా స్విచ్ ఛాలెంజ్, కరువు పరిస్థితులు, వీటన్నిటికి సంబంధించి సుదీర్ఘమైన చర్చ జరగాలి. దాంతోపాటుగా ప్రజా సమస్యలన్నింటిపైన కూడా సుదీర్ఘమైన చర్చ జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మరి కొద్దిసేపట్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా సమావేశం కాబోతా ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నాం, సమస్యలు ఎన్నో ఉన్నాయి, కానీ అసెంబ్లీ సమావేశాలు మాత్రం కేవలం 3 రోజులకే పరిమితం చేయడం అనేది మాత్రం చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల నుంచి రాజధాని అంటే ఏ సమస్యను తీసుకున్నా కూడా అవినీతిమయం చేశారు. దాని అవినీతి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతి గురించి మనం చర్చ తీసుకోవాలి. అంతేకాదు కొన్ని జిల్లాలు కరువుతో అల్లాడిపోతూ ఉన్నాయి, దాని మీద చర్చ జరగాలి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, దాన్ని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇవ్వకుండా వెనకడుగు వేసినటువంటి పరిస్థితులు చూసాం. అడగలేనటువంటి దీనస్థితికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక హక్కు గురించి ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2 సార్లు ఏకగ్రీవ తీర్మానాలు చేసి మరీ పంపించాము మేము, అయినా కూడా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు కొన్ని జిల్లాలు అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రత్యేక రైల్వే జోన్ను కూడా అడగలేనటువంటి దీనస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టడం గురించి కూడా చర్చించాల్సిన సమయం అవసరం ఎంతైనా ఉంది. సమస్యలు ఇన్ని ఉంటే కేవలం ఎక్కడ తాను చేసినటువంటి తన ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ప్రజల దృష్టికి వెళతాయేమో అనే శాసనసభ ద్వారా వెళ్తాయేమోననే దాంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కేవలం 3 రోజులకే పరిమితం చేయడం అనేది మాత్రం చాలా అన్యాయంగా దారుణంగా భావిస్తాం. జీఎస్టీ బిల్లుపై తీర్మానం, అదేవిధంగా 4 బిల్లులను పాస్ చేసుకోవాలి, దాంతోపాటుగా కరువు మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ మిగతా ఏ సమస్యలు రాకుండా చూస్తుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపై మీరు సభలో రేపు ఏ విధంగా ప్రశ్నిస్తారు ప్రభుత్వం? ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నామండి, సామాన్యంగా ఇబ్బందులు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఆర్థికంగా కానివ్వండి ఏ రకంగా అయినా, వాళ్ళు జీఎస్టీకి బిల్లును పాస్ చేసి పంపించడానికి ఒకరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని 10 రోజులు వాళ్ళు రేపు ఈ నెలలో పెట్టుకోబోతా ఉన్నారు సమావేశాలు. అలాంటిది మనం అన్నీ కలిపి కేవలం 3 రోజుల్లో చేయడం అనేది మాత్రం చాలా అన్యాయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ముసుగులో దోపిడీ దగ్గర నుంచి, ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఓటుకు నోటు కేసు వరకు కూడా ఖచ్చితంగా నిలదీస్తామండి ప్రభుత్వాన్ని. ఎక్కడా కూడా వెనకడుగు వేసే క్వశ్చనే లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ 2 పూటలు జరిగే అవకాశం ఉంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగాలి అని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ఈ 3 రోజులు చాలా సమయం ఉంది, ఈ సమయాన్ని చాలా ఉపయోగించుకోవచ్చు, దీనికి సంబంధించి వైసీపీ కూడా తన అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు సార్? అంటే ఎందుకంత హడావుడిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టాలి? సరే, పెడితే పెట్టారు, 10 రోజులు పెట్టండి, 15 రోజులు పెట్టండి, ఒక పూట పెట్టండి. అంటే ఎంత సమయంలోనైనా సరే దీన్ని 3 రోజుల కాలంలో త్వర త్వరగా ముగించాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఉన్న సమయాన్ని ఖచ్చితంగా మళ్ళీ మేము కోరుతాం. ఈ రోజున ఇప్పుడు బీఏసీ జరుగుద్ది, రేపొద్దున బీఏసీలో ఖచ్చితంగా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం 10-15 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉండాలని. లేని పక్షంలో మరి ప్రభుత్వం గొంతు నొక్కేయడం, చంద్రబాబు నాయుడు అన్యాయంగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఉన్న సమయంలో మాత్రం ఉన్న అటువంటి అంశాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్నీతిని మొత్తాన్ని కూడా ఖచ్చితంగా మేము ఉన్న సమయాన్ని వినియోగించుకుంటూ ప్రజల దృష్టికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తామండి. ముఖ్యంగా మీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను ప్రభుత్వం తయారు చేస్తుంది, అందులో భాగంగానే మీరు ఏ సమస్యలను లేవనెత్తుతారో వాటన్నిటి కూడా పరిష్కారాలను చూపించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా మీ దృష్టి కూడా మరల్చే ప్రయత్నం కూడా చేస్తుంది. కొన్ని అంశాలను తాజాగా తెర మీద తీసుకురావడం జరిగింది. భూమన కర్ణాకర్ రెడ్డి అరెస్టు, దీనికి సిఐడి విచారణ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, వీటన్నిటిని ఏ విధంగా చూడొచ్చు? ప్రజలందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వ్యూహాలు వేసినా, ఎంతమందిని ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేయించినా, ఏం చేసినా కూడా ప్రజలందరూ ఈ 2.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి చేస్తున్నటువంటి పనులు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి విషయంలో ఒక్క క్షణం ప్రజలందరూ కూడా ఇప్పటికీ ఆలోచన చేశారు. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా
ఆయన్ని సిఐడి పిలవంగానే ఆయన వెళ్లి విచారణకి హాజరై చెప్పి రావడం నిన్న మనందరం కూడా చూసాం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికి తగిన సాక్ష్యాధారాలతో మేము పెట్టినప్పటికీ కూడా విచారణ ఎదుర్కోలేనటువంటి మనిషి స్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం కూడా ఈరోజు చూసాం. కాబట్టి సమస్యలు ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా మేము అసెంబ్లీని వేదిక తీసుకుని ఈ సమావేశాల్లో నిలదీస్తాం ప్రభుత్వం. మనతో పాటు మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని వారిని తెలుసుకుని సార్ మీ డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? వాస్తవానికి 3 వారాల పాటు శాసనసభ సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి, ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు, అనేక రకాల సమస్యలు, ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు, ముఖ్యమంత్రి గారి మీద వచ్చిన ఆరోపణలు, ఇవన్నీ కలగలిపి చూసినట్లయితే ఈ యొక్క సమస్యల్ని చర్చించేదానికి ఖచ్చితంగా 3 వారాల పాటు శాసనసభ సమావేశాల్సిన పరిస్థితి. కానీ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేతులు ఎత్తేసి పారిపోయే పద్ధతుల్లో ఆ యొక్క ప్రజా వ్యతిరేకతని, ప్రతిపక్షం సంధించే ప్రశ్నల్ని సమాధానం చెప్పుకోలేక ప్రజల దృష్టిలో ఏదైతే చేతులు ఎత్తేసి 3 రోజుల పాటు మాత్రమే సభలు నిర్వహిస్తూ ఇక్కడికే వాళ్ళు ఓటమిని అంగీకరించారు. ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీ మీద స్పష్టమైనటువంటి ఆడియో వీడియో ఆరోపణలు వచ్చాయి. ఈనాటికి కూడా ముఖ్యమంత్రి గారి నోటి వెంట మన వాళ్ళు బ్రీఫుడ్మి అన్నటువంటి గొంతు నాది కాదు అని ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు, ఒకవేళ మేము భిన్న రాజకీయ పార్టీ అయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం మా అందరి మీద ఉంది. మీ ప్రతిష్ట తగ్గితే అది ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట తగ్గుతుంది. మరి ఈనాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు, మీ మీద వచ్చిన ఆడియో వీడియో ఆరోపణల్లో ఈనాటికి కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆ గొంతు నాది కాదు, మన వాళ్ళు బ్రీఫుడ్ మీ అన్న గొంతు నాది కాదు అని చెప్పేదానికి ఎందుకు వెనకాడుతున్నారు? మీరు సవాల్ విసురుతున్నా ఆ గొంతు నాది కాదు, ఆ గొంతు నాదని నిరూపిస్తే నా ముఖ్యమంత్రి పదవికి సైతం రాజీనామా చేస్తా. దుర్మార్గంగా కేసీఆర్ కుట్రలు పని నిరూపించాడు, కావాలంటే సవాల్, నేను దేనికైనా సరే రెడీ, ఆ గొంతు మీద విచారణకు సిద్ధం, ఆ గొంతు నాది అని తెలిస్తే నేను రాజీనామా చేస్తా అన్న మాట మీ నోట్లో ఎందుకు రావటం లేదు? ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మారుపేరుగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు సవాల్ విసరండి, మీరు గుండెల మీద చేతులు వేసుకుని సవాల్, ఆ గొంతు నాది కాదు, ఆ గొంతు నాదే నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని సవాల్ విసరండి. 3 రోజుల సమావేశాలకు తాము సరిపోవాలని 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సుధీర్.